నమస్తే, నేను మీ యాంకర్ లావణ్య. వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. ప్రస్తుతం ఈరోజు నేను సుభాషిణి గారితో ఉన్నానండి. సో మేడం అందరికీ బాగా తెలిసినటువంటి వ్యక్తి, ఎందుకంటే మేడం యూట్యూబ్ ఓపెన్ చేయగానే చాలా మంచి విషయాలు చెప్తుంది. ఎందుకంటే దాదాపుగా లాయర్ అనగానే అందరికీ గుర్తుకొచ్చేవి భార్యాభర్తల మధ్యకు సంబంధించినటువంటి విషయాలే కావచ్చు, ఆస్తి తగాదాలే కావచ్చు. సో ఈ మధ్యలో యూత్ ఎక్కువ డ్రగ్స్కి బాగా అలవాటు పడుతుంది. సో దాని గురించే ఈరోజు నేను సుభాషిణి మేడం గారిని అడిగి తెలుసుకుందామని ఈరోజు ఇక్కడ దాకా వచ్చాము. మేడం నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు మేడం? సో నిన్న మీకు షణ్ముఖ్ జశ్వంత్ ఐడియానే ఉండుంటుంది, యూట్యూబ్ లో చాలా ఫేమస్ అయినటువంటి వ్యక్తి. సో ఆయన గంజాయి విషయంలో దొరికారు, దాని మీద మీ అభిప్రాయం ఏంటి, దాని మీద కేసు ఎలా ఉంటుంది? అంటే ఇవి రెగ్యులర్గా సినిమా ఆర్టిస్టులు కానీ టీవీ ఆర్టిస్టులు కానీ అండి, లేకపోతే నేషనల్ లెవెల్ నుంచి లోకల్ లెవెల్ వరకు ఇది ఆల్మోస్ట్ వైరల్గానే నడుస్తుంది. కొత్త ఏం కాదు, ఇప్పుడు షణ్ముఖ్ పేరు మీద వచ్చింది, ఈరోజు కొత్త కావచ్చు. మేబీ అంతకుముందు జరిగిన ఇన్సిడెంట్స్ ఏదైతే ఉన్నాయో కావల్సుకొని కూడా చేసి ఉంటారు ఒక యాంగిల్లో. ఒకవేళ ఈయన నిజంగానే గంజాయిలో, అంటే గంజాయి సరఫరా చేసే దాంట్లో ఇంతకుముందు ఏమన్నా సంబంధాలు ఉన్నదన్నది అది తెలియవలసి ఉన్నది. జస్ట్ ఫర్ నేమ్ సేక్ అన్నది మనం చెప్పలేము అట్లా, కానీ దీంట్లో రిగరస్ పనిష్మెంట్స్ అనేది ఉంటుంది. అందుకని అంటే ఎన్డీపీఎస్ యాక్ట్ కింద ఇవన్నీ వస్తాయి కాబట్టి. సో ఈ గంజాయి స్మగ్లింగ్ కానీ లేకుంటే చిన్న చిన్నగా గ్రాములలో కూడా దీన్ని పట్టుకొని కేజీలో కానీ జస్ట్ ఊరికేనే, అంటే ఎక్కువ టైం ఇవ్వకుండా బెయిల్ ఇస్తే కూడా అదొక నేరం కింద చూసిన దాఖలాలు మనము గంజాయి దాంట్లో చూడొచ్చు మనం. ఎందుకంటే డ్రగ్స్ అయినా గంజాయి అయినా ఇట్ ఈస్ అబ్స్ట్రక్షన్ టు ద వెల్ఫేర్ ఆఫ్ ద కమ్యూనిటీ, సొసైటీకి చాలా అబ్స్ట్రక్షన్. అండ్ ఈ మధ్య కాలంలో మనకు కమిషనరేట్ డైరెక్టరేట్స్ చాలా బలంగా ఏర్పడ్డాయి కాబట్టి దీని మీద నేషనల్ లెవెల్లో చాలా పెద్ద ఉద్యమం అన్నది నడుస్తుంది, గవర్నమెంట్ లెవెల్లో నడుస్తుంది. ప్రజల సహకారం అన్నది అంత ఎక్కువ లేకున్నా కొంతమంది, ఇప్పుడు మన సభ్య సమాజంలో అందరూ దీంట్లో వ్యాపారస్తులు కాదు, ఒక 5% ఆఫ్ ద పీపుల్ క్యాప్చరింగ్ హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్, 5% వాళ్ళే అమ్మకంలో ఉన్నారు. దాని లాబీస్ చాలా పెద్దగా బాంబేలో కానీ వేరే వేరే ఇతర ప్రదేశాలలో చాలా పెద్ద లాబీస్ ఉన్నాయి ఈ డ్రగ్స్ మాఫియాలన్నీ కూడా. కానీ ఈ చిన్న చిన్నగా లోకల్ లెవెల్ వచ్చేసరికి వాళ్ళని కొంతమంది ఏమో ఫస్ట్ స్టేజ్లో అలవాటు చేసి తర్వాత వ్యాపారస్తులుగా తీర్చిదిద్దుతున్నారు. ఫస్ట్ ఫేజ్లో వచ్చేసి నేను చాలా మటుకు చూసిన ఏ డ్రగ్స్ కానివ్వండి గంజాయి కానీ ఫస్ట్ ఫేజ్లలో వాళ్ళని, అంటే కొంతమంది వీక్ ఉంటారు, యూత్ చాలా వీక్ ఉంటారు, ఆ వీక్ ఉన్న యూత్ ని ఫస్ట్ క్యాప్చర్ చేసుకుంటారు. దాని మూలాన్ని ఏమవుతుంది అంటే వాళ్ళతో సన్నిహిత భావనని ఏర్పాటు చేసుకొని దెన్ దే విల్ ట్రై టు మ్యానిపులేట్ దెమ్ ఇన్ టు ద బిజినెస్ అన్నట్టు. అప్పుడు బిజినెస్ చాలా పైసలు, ఇప్పుడు ఎవరికైనా ఏమన్నా ఉంటుందండి, ఈ రోజు నాకు 500 వస్తే నా జీవితం గడపట్లేదు. నేను ఒక అబ్బాయి గురించి చెప్తున్నాను, అతన్ని ఫస్ట్ అడిక్టెడ్ అయిపోయాడు, అతను దాని నుంచి ఆ గంజాయి నుంచి అడిక్టెడ్ నుంచి బయటపడడానికి చాలా కాలం పట్టింది. మళ్ళీ సడన్గా కొన్ని ఇయర్స్ తర్వాత మళ్ళీ అతన్ని ఇందులో వ్యాపారంలో అతని సెల్ ఫోన్ యూజ్ చేశాను. సెల్ ఫోన్ అంటే అతనికి తెలియకుండానే అరే బై కొంచెం ఫోన్ ఇయ్యాలని ఇచ్చేసిండు. దాని నుంచి మొత్తము ఎవ్రీథింగ్ మెటీరియల్స్ ఫొటోస్ కానీ అవన్నీ కూడా దాని నుంచి వెళ్ళిపోయినాయి. సో హీ బికెమ్ వన్ ఆఫ్ ద అక్యూజ్డ్. ఓకే సార్ నేను పంపలేదు సార్, ఇవి నేను చేయలేదు సార్ అని అంటే ఎక్కడ చేసినావు, ఏం చేసినావు, ఎవరికి ఇచ్చినావు బై ఫోన్ అంటే పలానా ఊళ్ళో దగ్గరికి ఇచ్చిన అంటే ఎందుకు ఇచ్చినావు, వాళ్ళు అడిగితే ఏదో ఫోన్ చేసుకుంటానే ఇచ్చిన, మరి ఇవన్నీ పంపించాను కదా అంటే వాళ్ళ నాన్న వచ్చి కాలు మొక్తున్నాడు, వాళ్ళ అమ్మ వచ్చి కాలు మొక్తున్నాడు, వాళ్ళ అన్న అందరూ దండం పెట్టిన పోలీసు వాళ్ళ, నో వే యూ డన్ ఇట్, ఎందుకంటే సీజ్ చేసారు ఫోన్. దెన్ ఆటోమేటిక్ హీఈస్ వన్ ఆఫ్ ద అక్యూజ్డ్. సో సినిమా యాక్టర్స్కి అదేం ఎక్స్క్యూజ్ కాదు. సో దీంట్లో ఏంటంటే షణ్ముఖ్ని కూడా ఒక్కవేళ కనుక ఆయనని ఇన్వాల్వ్మెంట్ కావల్సుకొని చేసేది ఉంటే దేర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ గ్రౌండ్స్ టు ఎక్స్పోజ్ హిమ్ యాజ్ ఒక అక్యూజ్డ్ కాదు అని చెప్పడానికి మాలాంటి వాళ్ళు దాన్ని ప్రొజెక్ట్ చేయొచ్చు. అతని తరఫున కొట్లాడి కానీ అతన్ని ఆల్రెడీ అతన్ని ఎంగేజ్ చేసుకుని వచ్చు అడ్వకేట్ని. కానీ ఒకవేళ జరగనట్టయితే మాత్రం హీ విల్ బి అవుట్ ఆఫ్ ద డేంజర్. ఒకవేళ జరిగిన చిన్న, ఎందుకంటే అబద్ధం ఆడినా అతికినట్టు ఉండాలి, నకల్ మారనికెళ్ళి అకలరైనా అని అంటే పోలీసు వాళ్ళు ఒకవేళ విత్ ఇన్ఫ్లుయెన్స్ అతన్ని ఇరికించాలని సినిమా ఫీల్డ్ వాళ్ళు ఎవరన్నా అతని మీద గ్రజ్ ఉన్న వాళ్ళు కనుక ట్రై చేస్తుంటే హీల్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. అదర్వైజ్ దేర్ ఆర్ ఛాన్సెస్ ఆఫ్ టు గెట్ ద కన్విక్షన్స్. ఒకవేళ చిన్న లూప్ హోల్ దొరికినా, చిన్నగా అతని తరఫు నుంచి ఎవిడెన్స్ ఉన్నా, ఇతను చేసిందన్నది చిన్నగా ఒక 1% అయినా ఉన్నా
0.1% ఉన్నా దెర్ ఈస్ ఎ ఛాన్సెస్ ఆఫ్ కన్విక్షన్. సో డేంజర్ ఎప్పుడు కూడా ఇలాంటి ఇష్యూస్ అని కూడా ఎంటర్టైన్మెంట్ కూడా సినిమా యాక్టర్స్ వాళ్ళు కానివ్వండి, ఒక హోదాకి గ్రోత్ వాళ్ళ డెవలప్మెంట్ సొసైటీలో వెల్ఫేర్ వాళ్ళు కావాలి, నా కుటుంబం నేను జాగ్రత్త పడాలి అంటే డెఫినెట్ గా ఇలాంటి వాటి నుంచి ఇష్యూస్ నుంచి మాట్లాడాలని మాట్లాడొద్దండి. వాళ్ళు ఒక గ్రోత్ స్టేజ్ లో ఉన్నారు, వాళ్ళు ఫేమ్ అండ్ నేమ్ లో ఉన్నారు. సో ఈ ఇష్యూస్ మీద ఎక్కడ కూడా మాట్లాడద్దు. ఎవరన్నా పైపెచ్చు తీసుకొచ్చిన ఈ ఇష్యూస్ గురించి ఏంట్రా ఏమి అన్నా గానీ ఐ డోంట్ నో, నాకు అది వాళ్ళు వాటి గురించి నా ముందు మాట్లాడొద్దని కళాఖండిగా వాళ్ళు చెప్పేసేయాలి. ఎస్పెషల్లీ సినిమా యాక్టర్స్, ఎందుకంటే దే ఆర్ ఇన్ ఎ గ్రోత్ లెవెల్, వాళ్లకు పెట్టుబడి పెట్టే వాళ్ళు ఎవరన్నా ఉంటారు, వాళ్ళని దీంట్లో ఇన్వాల్వ్మెంట్ చేయొచ్చు, వాళ్ళ పేరు క్రషింగ్ చేయొచ్చు. సో దే షుడ్ బి వెరీ కేర్ఫుల్ ఇన్ టేకింగ్ ఆల్ ద ప్రికాషనరీ స్టెప్స్ అన్నట్టు. లీగల్ గా ఇలాంటి వాళ్ళే లీగల్ గా తీసుకోవాలి, ఎందుకంటే వీళ్ళకి పేరు ఎవరు ఇస్తున్నారండి? ప్రజలు. అవును, ప్రజలకు ఎవరికి కావాలి? నా నేను అభిమానించే వ్యక్తి ఒక హోదాలో ఉండాలి అని చూసుకుంటారు. సరే, ఎగ్జాంపుల్ విల్ టేక్ ద చిరంజీవి గారు. చిరంజీవి గారు ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్ ఏంటి, ఇప్పుడు ఏంటి అని అంటే, హూ గేవ్ యూ ద పొజిషన్? పబ్లిక్, జనాలు. సో నా పబ్లిక్ అన్నది నా అభిమతం ఏంటంటే నేను అభిమానించిన వ్యక్తి తారాస్థాయిలో ఉండాలి, అతని పేరు ప్రతిష్ట బాగుండాలి అని అంటే నాలాంటి అభిమానులు అందరు కలిస్తే నీకు పేరు ప్రతిష్ట వచ్చింది, దాన్ని నువ్వు నిలుపుకోవాలి. నువ్వు మంచి కార్ కావాలి, నువ్వు మంచి పబ్లిక్లో వెళ్ళాలి, కార్లో వెళ్ళాలి, నువ్వు షోక్ ఏమంటే అది చేసుకో, కానీ పబ్లిక్ యొక్క మన అంటే మనస్సాక్షిని దెబ్బతీయకుండా వాళ్ళని కాపాడవలసిన అంటే వాళ్ళకు కూడా ఒక ఫేమ్ నేమ్ ఉంటుంది, పబ్లిక్ కూడా ఉంటుంది. అరే మా అభిమాని అన్నప్పుడు యూ షుడ్ గివ్, ఎందుకంటే తనకు కూడా షణ్ముఖ్స్ వారికి కూడా చాలా పేరు ఉంది, ఆ పేరు ప్రతిష్ట ఎవరిచ్చారు? పబ్లిక్ ఇచ్చారు. వీళ్ళ పేరును నిలబెట్టాలి, దానికోసమే నీ ప్రయత్నము తాపత్రయము నీ జీవితం అన్నది ఎక్కువ స్థాయిలలో చాలా అవసరం ఉంది. ఇప్పుడు ఇప్పుడున్న పొజిషన్స్ అసలు కాలం బాగలేదు, ఎవరు ఎప్పుడు ఏ స్టేజ్లోనైనా పడిపోవచ్చు, కాబట్టి చాలా జాగ్రత్తగా క్షుణ్ణంగా పరిశీలించుకొని ఏదైనా మాట్లాడేటప్పుడు కానీ లీగల్గా యూ షుడ్ టాక్. లీగల్ గా అంటే లీగల్ గానే, ఇంకా వాళ్ళ బ్రతకంతా లీగల్ గానే ఉండేటట్టు ఉండేది ఉంటే డెఫినెట్ గా దే విల్ బి ఎ గ్రోత్ ఇన్ దేర్ లైఫ్. అతనికి గానీ ఇంచు మందం గనుక ఏ ఎవిడెన్స్ లేకుంటే డెఫినెట్ గా హీ విల్ బి ద సక్సెస్ఫుల్. ఒకవేళ ఆయన మనసాక్షికి కూడా నేను ఈ నేరం చెయ్యలేదు అని ఉంటే కూడా హీ విల్ బి అవుట్ ఆఫ్ ద డేంజర్.